తోటకూర కూటుకోవాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తోటకూర ఒక కప్పు, మజ్జిగ మూడు కప్పులు, ధనియాలు రెండు టీ స్పూన్లు, జీలకర్ర అర టీ స్పూన్, శనగపప్పు మూడు టీ స్పూన్లు, ఎండుమిరపకాయలు రెండు, పచ్చి కొబ్బరి కొద్దిగా, అల్లం చిన్న ముక్క, తరిగిన టొమాటో ఒకటి, తరిగిన ఉల్లిపాయ ఒకటి, తాలింపు దినుసులు ఒక టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె రెండు టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి తాలింపుకి. ఓకే, ఇది హీట్ అయ్యే లోపల మనం దీనికి కావాల్సిన పేస్ట్ ని రెడీ చేసుకుందామండి. దీని పేస్ట్ కావాలండి. ఈ పేస్ట్ లో శనగపప్పు, ధనియాలు, జీలకర్ర వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి. నానిన తర్వాత గ్రైండ్ చేసేటప్పుడు వీటితో పాటు కొబ్బరి, అల్లము, పచ్చిమిరపకాయలు, కొంచెం ఉప్పు కూడా వేసుకుని మొత్తం కలిపి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా పేస్ట్ వస్తుంది. సో మనకి కూటికి పేస్ట్ పేస్ట్ మెయిన్ అండి. తాలింపు వేసుకుందామండి. కాంబినేషన్ దేంట్లోకి బాగుంటుంది? ఇది రైస్ లోకి లేకపోతే పుల్కార్ చపాతీలోకి బాగుంటుందండి. బాగుంటుంది. ఇది అయిపోయినాక తోటకూర వేసుకుందామండి. అట్లాగే టమాటా, ఉల్లిపాయ. ఓకే, ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఓకే, అది ఉడకడానికి. ఓ, సో అయితే ఆయిల్లో కూడా పూర్తిగా ఫ్రై అవ్వక్కర్లేదు? ఫ్రై అవ్వక్కర్లేదు. మూత పెడదామా? పెట్టండి. సరిపోతుందండి? సరిపోతుందండి. ఇది ఓకే, త్రీ ఫోర్త్ ఉడికిపోయింది. మనం మిగతాది మజ్జిగ పోసినప్పుడు మిగతాది కూడా ఉడుతుంది. ఓకే, ఉంటే పుల్ల మజ్జిగ పోసుకోవచ్చు అండి, లేకపోతే మామూలుగా మజ్జిగ పోసుకోవచ్చు. కొంచెం పల్చగా ఉండాలి, చిక్కకు కాకుండా. అయితే పుల్లటి మజ్జిగ అయితే బాగుంటుంది. ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ పేస్ట్ వేయాలి. తర్వాత కొంచెం పసుపు. ఓకే, ఇది కొంచెం ఒక బాయిలింగ్ రావాలండి. అంతేనండి. ఓకే, చూద్దామండి ఒకసారి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఓకే, ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి. గార్నిష్ కానీ లేకపోతే టేస్ట్ కానీ కొంచెం కొత్తిమీర వేద్దాం. ఈ ఫ్లేవర్ వస్తుంది కదా కొత్తిమీర ఫ్లేవర్, అప్పుడు బాగుంటుంది. ఓకే, సరిపోతుందా? ఇంకా సరిపోతుంది. తీసేయచ్చు? తీసేయచ్చు. రెడీ? రెడీ అయిపోయిందండి. ఇదండి వేడి తోటకూర కూట్. ఓకే, చూసారు కదండి, వేడివేడిగా తోటకూర కూట్ రెడీ.